హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సిఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇళ్లలో మీటర్లు మార్చుకోవాలట. కేంద్రం అవలంబించే విధానాల వల్ల విద్యుత్తు, నీటి సమస్యలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచిన వారికి ఓటేయొద్దు. కేంద్ర విధానాలతో కరెంటు, నీళ్లు రావు. రైతులపై కేంద్రం కుట్రలు చేస్తుంది. 14 లక్షల కోట్లు కార్పొరేషన్లకు ఇస్తారు కానీ రైతులకు విద్యుత్ ఇవ్వడం లేదు. కేంద్రం తెస్తున్న విద్యుత్ సంస్కరణల వెనుక మోసం ఉంది. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది కానీ ఈ దేశం 2 లక్షల మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేయలేదు. ఏంది ఈ దుర్మార్గం? మన రాష్ట్రంలో తప్ప ఎక్కడా కూడా 24 గంటల విద్యుత్ ఇవ్వటం లేదు. విద్యుత్ సంస్కరణల పేరిట వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని చెబుతున్నారు. ఇళ్లలో మీటర్లు కూడా 30,000 దాటితే మార్చుకోవాలట. ఒప్పుకుంటామా? మీటర్లు పెట్టుకుని కొంపలార్పుకుంటామా? సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మీటర్లకు అంగీకరించే ప్రసక్తి లేదు. అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఆచి చూసి అడుగేస్తూ ఓటేయండి అంటూ, సో ఈ విధంగా కేసీఆర్ గారు అయితే కీలక ప్రకటన చేశారన్నమాట. సో మొత్తం మీటర్లు ఇంట్లో ఇళ్లలో మీటర్లు కూడా మార్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.